ముఖ్యంగా ఈ నాలుగు సీట్లన్న బీసీ బిడ్డలకు ముదిరాజ్ బిడ్డలకు ఖచ్చితంగా మీరు కేటాయిస్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ, అలాగే కేసీఆర్ అన్న మీరు దయచేసి మీరు అపర మేధావి చాణిక్యుడు అని చెప్పేసి భారతదేశం మొత్తంలో మీ గురించి ఒక గొప్ప నేమ్ ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారి కంటే మంచి నాలెడ్జ్, మంచి ఆలోచన, మంచి ఆలోచనలు ఉంటాయి ప్రతి ఒక్కరు. ఏంటంటే నువ్వు రైతు బిడ్డవు కాబట్టి, రైతు కష్టాలని నేను తెలిసినవి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలము ఇంకొక 1 మంత్ ముందుయే తెలంగాణ రాష్ట్రంలో ఒక పిట్ట తాగుదామంటే కూడా నీళ్ళు లేని పరిస్థితిలో ఇంతముందుకు ఈ 9 సంవత్సరాల్లో మీరు వచ్చిన తర్వాత గత 50 సంవత్సరాలు చేయని పని రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు. 9 సంవత్సరాల్లో దాదాపు ఒక 60 నుంచి 70% తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలమైంది. రైతన్నలు భారతదేశం మొత్తంలో రైతన్నలు ఏ స్టేట్లో కూడా అంత సంతోషంగా లేరు. తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు వాళ్ళ కళ్ళుల్లో ఆనందం చూడడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు చేసే వర్క్ అంతా బాగుంది. అందులో తెలంగాణ రాష్ట్రం మొత్తం చాలా సంతోషంగా ఉంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.